ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహ ప్రతిష్ట వివాదం కంటిన్యూ అవుతోంది. విగ్రహంలో మార్పులు చేసినా ప్రతిష్టకు అంగీకరించమన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి ఖమ్మం మహాజన సంఘం నేత తాళ్ళూరి జీవన్ కుమార్. కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాన్ని కావాలనే వివాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజమండ్రిలో ఎన్టీఆర్ ఫ్యామిలీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంటే అదే రోజు ఖమ్మంలో విగ్రహ ప్రతిష్టకు ప్లాన్ చేయడం వెనుక రాజకీయం ఉందన్నారు. గతంలో పువ్వాడకు టూ టౌన్ పరిధిలో ఓట్లు తగ్గినందునే ఎన్టీఆర్ ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్న జీవన్ కుమార్ తో ఖదీర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం లకారంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. అది ప్రత్యేకించి ఖమ్మం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భావించారు. ఆయన ఎప్పటి నుంచి అయితే ఈ విషయం గురించి ప్రస్తావించారో అప్పటి నుంచి దీనిపైన వివాదం చెలరేగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి అబ్జెక్షన్ చేస్తూ వస్తున్నారు కరాటే కళ్యాణి కానివ్వండి, అదేవిధంగా కొంతమంది యాదవ్ సంఘ నాయకులందరూ కూడా. కోర్టు స్టే కూడా ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అసలు జిల్లాకు సంబంధించిన మహాజన సంఘం, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు అతను మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అనేక రకాల వివాదాలు చెలరేగుతూ ఉన్నాయి. అసలు మీ టీడీపీ తరపు నుంచి కానివ్వండి, అదేవిధంగా మహాజన సంఘం తరపు నుంచి కానీ మీకున్న స్టాండ్ ఏంటి అసలు? వాస్తవంగా ఎన్టీ రామారావు గారు ఒక కులానికో లేకపోతే ఒక రాజకీయ పార్టీకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన తెలుగు జాతి సొత్తు. తెలుగు జాతే కాదు, అటు తమిళం, కన్నడం, మలయాళం, నార్త్ ఇండియన్స్ కాను. అంటే ఇవాళ ఎవరైతే కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చారో ఇస్కాన్ టెంపుల్ అని చెప్పేసి అనేసి, ఇస్కాన్ టెంపుల్ ఏంటంటే వాళ్ళన్నీ కృష్ణుడి గుళ్ళు, కృష్ణుడు అంటే మా సొంతం అని చెప్పేసి అని చెప్పుకుంటారు. ఇస్కాన్ అనేది ఈ దేశంలో 1966 వచ్చింది. కానీ ఎన్టీ రామారావు గారు 1957లోనే, అంటే ఇప్పుడు ఎవరైతే కరాటే కళ్యాణి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు, లేకపోతే నేను కానీ కళ్యాణి గారు కానీ, లేకపోతే ఇప్పుడు ప్రతిష్ఠిస్తున్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు కానీ, మేము ఎవరూ పుట్టకముందే ఈ దేశంలో ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణుడు అంటే ఏ విధంగా ఉంటాడు, ఆయన హావభావాలు ఏ విధంగా ఉంటాయి, ఆయన నడక ఏ విధంగా ఉంటుంది, ఆయన భాష ఏ విధంగా ఉంటుంది అనేది 1957లోనే మాయాబజార్ అనే సినిమా ద్వారా ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడు పాత్ర పోషించి ఆ తర్వాత అనేక సినిమాల్లో శ్రీకృష్ణుడు పాత్ర పోషించారు. అంటే మనుషుల హృదయాల్లో శ్రీకృష్ణుడు అంటే ఎన్టీ రామారావులాగా ఉంటాడు అని చెప్పేసి ఒక నాటుకుపోయింది. ఫిల్మ్ నగర్ క్లబ్ ఎదురంగానే లాస్ట్ ఇయర్ శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టాం, రూపంలో ఉన్న విగ్రహం పెట్టాం. అక్కడ లేని అభ్యంతరం ఇక్కడ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదనేది నెంబర్ 1. ఎందుకంటే ఏ ఎన్టీ రామారావు గారు అయితే తెలుగు జాతి పౌరుషం కోసం, తెలుగు జాతి కోసం మద్రాసీలను పిలువబడుతున్న వాళ్ళందరినీ కూడా మేము తెలుగు వాళ్ళం ఒకళ్ళు ఉన్నాం ఈ దేశంలో అని చెప్పేసి అని ప్రపంచానికి చాటినటువంటి తెలుగుదేశం పార్టీని, రాజకీయ పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీని ఈ తెలంగాణలో లేకుండా ఇది ఆంధ్రోడు పార్టీ, ఎన్టీ రామారావు కూడా ఆంధ్రోడు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ఓట్ల కోసం మేము ఎన్టీఆర్ విగ్రహం పెడదంటే ఒప్పుకోం. కానీ ఎన్టీఆర్ విగ్రహం పెట్టేది బీఆర్ఎస్ పార్టీ కాదు, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఇచ్చింది. దీనంతా కూడా మన ఖమ్మం జిల్లాకు సంబంధించి సారపాక ప్రాంతానికి సంబంధించినటువంటి తాళ్ళూరి జయశేఖర్ గారు, తానా మాజీ ప్రెసిడెంట్, ఆయన గారు, వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా, ఎన్ఆర్ఎల్ అంతా కలిసి కొంత ఫండ్ మొబిలైజ్ చేసి మేము ఇట్లా ఎన్టీఆర్ విగ్రహం పెడదాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారిని అప్రోచ్ కావటం, అజయ్ కుమార్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయటం, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కొంత పర్మిషన్లు తీసుకోవటం ఆ రకంగా జరిగింది. తప్ప ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా మేము అపోజ్ చేసేటోళ్ళం. అందుకని ఇవాళ ఏదైతే కళ్యాణి గారు అభ్యంతరం పెడుతున్నారో, అమ్మ దయచేసి ఆమె గారు వచ్చినప్పుడు ఆమెను కూర్చోబెట్టి కాస్త మాట్లాడి సమన్వయం చేస్తే అయిపోయేది. మీరు గమనిస్తే నిజంగానే ఎన్టీ రామారావు గారి మీద అభిమానం ఉంటే ఎన్టీఆర్ చౌరస్తాలను ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు తీసేసింది ఇదే పువ్వాడ అజయ్ కుమార్ గారు? అందరినీ కూర్చోబెట్టుకుని సమన్వయం చేసుకుంటే సమస్య పరిష్కారం దొరికింది. ఇవన్నీ ఏం కాకుండా ఈ క్రెడిట్ మొత్తం నాకే రావాలి, నేను ఒక్కడే చేస్తున్నా అని చెప్పేసి అనేటువంటి ఏదైతే ఒంటెత్తు పోకడందో దానివల్ల ఇవాళ ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలవడానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళాలండి? విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసేది ఎవరు? దానికి ఫండ్ ఇచ్చింది ఎవరు? వాళ్ళు కదా పిలవాల్సింది. మంత్రి గారు పోయి పిలిచారు, మంత్రి గారు పోయి పిలిచారు, వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అంటే ఒక రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు మంత్రి గారు. వాస్తవంగా ఇది మంత్రి గారికి సంబంధం లేదు, మంత్రి గారి దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ కోసం పోయారు. మంత్రి గారు దాన్ని స్వాగతించారు, అంతవరకు మేము కూడా స్వాగతిస్తున్నాం. ఓకే, పువ్వాడ అజయ్ కుమార్ గారు ఏదైతే ఎన్ఆర్ఐల ముందుకొచ్చి ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడదామని చెప్పేసి ముందుకొచ్చారో, దాన్ని మీరు స్వాగతించారు, దానికి కావాల్సిన అనుమతులన్నీ ఇప్పించారు, అంతవరకు మేము స్వాగతిస్తాను. వాళ్ళని చేయనివ్వండి ఆ పని. మీరెందుకు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు? శ్రీకృష్ణుడి అవతారం ఏ విధంగా ఉందో ఆ విధమైన రూపంలోనే ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఒకవేళ ప్రభుత్వ స్థలంలో దీన్ని ప్రతిష్ఠించడానికి అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రైవేట్ స్థలంలో అయినా ప్రతిష్ఠించాలని చెప్పేసి ఇక్కడున్న టీడీపీ శ్రేణులు కానివ్వండి, జిల్లా నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. విజయ్ షర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.